విద్యా వైద్యం గృహ నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మనబడి నాడు నేడు ఫేస్ 2 లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక జగన్నాథపురం యాళ్లవారి గరువులోని సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నత పాఠశాలలో 2,93 లక్షల ఖర్చుతో మనబడి నాడు నేడులో ప్రతిపాదించిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ద్వారంపూడి బుధవారం శంకుస్థాపన చేశారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్ శంకర శివ ప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో నాడు నేడు పథకం ద్వారా ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు ప్రాధాన్యతనిచ్చే సీఎం ఇప్పటికే అర్హతను కలిగిన ప్రతి ఒక్కరికి స్థలాలు ఇచ్చి గృహాలు కూడా నిర్మిస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని మరింత ప్రతిష్టవంతం చేసి మెరుగైన నాణ్యమైన ఆరోగ్యాన్ని ప్రజలకు అందిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు. నాడు నేడు పథకంలో నిర్మిస్తున్న పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలమల మల్లేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ కొప్పనాతి సత్యనారాయణ, స్మార్ట్ సిటీ ఎస్జీ వెంకట్రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత తదితరులు పాల్గొన్నారు. సుమారు 2,93 లక్షల రూపాయలతో నాడు నేడే అనే కార్యక్రమాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 15 క్లాస్ రూములు, అదేవిధంగా అధునాతన టాయిలెట్స్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు 2,93 లక్షలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఉండటం వల్ల అభివృద్ధి కొంచెం దూరం అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఒకటే, అందరూ చదువుకోవాలి, అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ వైద్యం అందాలి. జగన్మోహన్ రెడ్డి గారు 3 వాటి మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి. అందరికీ వైద్యంలో భాగంగా ఆరోగ్యశ్రీని బాగా ఇంప్లిమెంట్ చేశారు. అందరికీ ఇల్లు ఉండాలి అనే, సొంత గృహాలు ఉండాలనే ఉద్దేశం మీద కాకినాడ పట్టణంలో అందరికీ గృహాలకి పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా చదువు బాగుండాలి అనడానికి నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు నర్సరీ స్కూల్ నుంచి కూడా డిగ్రీ కాలేజీల వరకు అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. తప్పకుండా త్వరలోనే ఈ యొక్క బిల్డింగ్లు, ఈ క్లాస్ రూమ్స్ పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత రాబోయే అకాడమిక్ ఇయర్లో రేపు జూన్ నుంచి ప్రారంభమయ్యే క్లాసులకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని తెలియజేసుకోండి.